Hi to all, welcome to my channel ARK Technology of Excellence. So friends, degree students ki sambandhinchi chala doubts anevi adugutunnaru. Prati oka student doubt consider chesesi ee video anedi cheyadam jarugutundi. So meer ekkada skip cheyakunda end variki chustene topic anedi sariga ardham avutundi friends. Dantho patu mee friends ki kuda groups lo share cheyandi. So ika topic start chese kanna mundu inka evaraina mana channel ni ganka subscribe cheyinatte subscribe chesesi mana channel ki సపోర్ట్ అనేది అందించండి ఫ్రెండ్స్. ఫర్దర్గా చాలా ఇంపార్టెంట్ అండ్ అప్డేట్ టాపిక్స్ అనేవి వెంట వెంటనే పోస్ట్ చేస్తుంటాను. సో ఇక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, చాలా వరకు ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయలేదు అక్క. సో మేము మాకు ఆ కాలేజ్ నచ్చలేదు, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన కాలేజ్. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాము. సో మాకు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుందా, మాకు మళ్ళీ సీట్ అనేది అలాట్ చేస్తారా, వస్తుందా అనేసి చాలామందికి అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా వరకు స్టూడెంట్స్. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి ఏదైతే కాలేజ్లో మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలర్ట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అనేసి చెప్పడం జరుగుతుంది కదా. యాక్చువల్లీ థర్స్డే August 12th వరకే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది క్లోజ్ చేశారు, బట్ మళ్ళీ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు. 4 డేస్ టైం అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ప్రజెంట్ వచ్చేసి August 16th వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు అనేసి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు అయితే అప్డేట్ న్యూస్ అనేది రిలీజ్ చేశారు. ఆల్రెడీ వీడియో అనేది చేసి పోస్ట్ చేశాను, ఇంకా ఎవరైనా చూడనట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇప్పుడు ప్రజెంట్ August 16th వరకు ఫస్ట్ ఫేజ్లో అలర్ట్ అయిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆ కాలేజెస్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవ్వడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్లో సీట్ వచ్చింది కదా, మీకు నచ్చినట్టయితే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సీట్ అనేది అలాట్ చేస్తారు మళ్ళీ వేరే కాలేజ్లో, బట్ మీరు ఆ కాలేజ్నే పెట్టకండి. వెబ్ ఆప్షన్స్లో మీకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో అలర్ట్ అయిన కాలేజ్ని మాత్రం పెట్టకుండా రిమైనింగ్ మీకు నచ్చిన వేరే కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్లో పెట్టండి. సో వెబ్ ఆప్షన్స్ లో పెట్టినాక మళ్ళీ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అప్పుడు ఎన్ని సీట్స్ రిమైనింగ్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసేసుకొని మీకు సీట్ అనేది అలర్ట్ చేస్తారు. మీరు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా మళ్ళీ థర్డ్ ఫేజ్కి వెయిట్ చేశారనుకోండి, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ అసలు యాక్చువల్గా ఈ దోస్త్ ప్రాసెస్లో మనము ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజెస్ పెట్టుకొని ఫస్ట్ ఫేజ్లోనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయాలి యాక్చువల్గా. సో ఎందుకోసం అంటే, సీట్స్ అన్నీ ప్రతి ఒక్క కాలేజ్లో ఇప్పుడు ఒక 100% సీట్స్ ఉన్నాయనుకోండి, 10% మేనేజ్మెంట్ కోటా కింద వెళ్ళిపోయినా కూడా రిమైనింగ్ 90% సీట్స్ అనేవి మనకి ఫస్ట్ ఫేజ్లోనే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ కాదనుకొని సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నాము, సెకండ్ ఫేజ్లో వెళ్దాం అనుకుందాం అనుకోండి, యాక్చువల్గా 90%లో మనకి 60% సీట్స్ అనేవి ఫిలప్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ వాళ్ళు జాయిన్ అవుతే 60% సీట్స్ అనేవి ఫిలప్ అవుతాయి, రిమైనింగ్ 30% సీట్ని సెకండ్ ఫేజ్లో అలర్ట్ చేస్తారు. ఇక మీరు సెకండ్ ఫేజ్లో కూడా సీట్ నచ్చక వెళ్ళకపోతే థర్డ్ ఫేజ్ కనుక వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే చాలా తక్కువ సీట్స్ అనేవి ఉంటాయి కాబట్టి, సో ఇంకా మంచి కాలేజ్ రాకపోవచ్చు, మళ్ళీ సీట్స్ అనేవి మీకు నచ్చిన కాలేజ్లో ఫిలప్ కావచ్చు. సో ఏమున్నా కూడా ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లోనే మీరు కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి, థర్డ్ ఫేజ్ వరకు వెయిట్ చేయకండి. సో నా నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను ఎన్ని ఫేజెస్ ఉంటాయి, స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయా, ఉంటే ఏ కాలేజ్లో ఉంటాయి, అదేవిధంగా ఫీ తీసుకుంటారా తీసుకోరా, రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనేసి, డిగ్రీలో రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, ఇలా ప్రతి ఒక్క వీడియోస్ అనేది చేసి మీకు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదంతా మీరు మన ఛానల్కి సపోర్ట్ ఇస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. బట్ నా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో గనక మీరు ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయనట్టయితే 16th వరకు టైం అనేది ఉంది, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసేసుకోండి. ఇన్ కేస్ మీకు నచ్చలేదు అనుకోండి, సెకండ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్సర్సైజ్ చేసేసుకోండి, 18th వరకు టైం అనేది ఉంది. బట్ ఏమున్నా ఈ ఫస్ట్ సెకండ్ ఫేజ్లోనే అడ్మిషన్స్ అనేవి తీసేసుకోండి, ఫర్దర్గా మళ్ళీ చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది.
సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఐడి వచ్చేసి ఏఆర్కే టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్. బట్ ఫర్దర్గా ఇంకా ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, అసలు ఏ ఫేస్లో జాయిన్ అవుతే చాలా బెటర్ అనేసి ఈ వీడియోలో చెప్పాను కదా. సో ఫర్దర్గా ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, డిగ్రీలో ఎన్ని సెమిస్టర్స్, ఇలా డిగ్రీ గురించి, డిగ్రీ 3 ఇయర్స్ గురించి కంప్లీట్ వీడియోస్ అనేది చేసి పోస్ట్ చేస్తాను. బట్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. రిగార్డింగ్ డిగ్రీకి సంబంధించి ఎలాంటి ఉన్నా కూడా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్, నాకు కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.